లో అంగన్వాడీలు సమ్మెను మరింత ఉధృతం చేశారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె కొనసాగుతున్నట్లు అంగన్వాడీ యూనియన్ నాయకులు వెల్లడించారు. దీంతో వారు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త సమ్మె 16వ రోజు కొనసాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లు, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వేతనాలు పెంపు విషయం ఆలోచిస్తామని మంత్రి బొత్స చెప్పడంపై వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె కొనసాగుతోంది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తా రోకోలతో తమ డిమాండ్ల సాధన కోసం నిరసనలు కొనసాగించారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో వారు ఆందోళనలను మరింత ఉధృతం చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు ఇంటిని అంగన్వాడీలు ముట్టడించారు. పెరిగిన ధరలకు అనుకూలంగా జీతాలు పెంచమని అడిగినందుకు తమను రోడ్డు పాలు చేశారు అని అంగన్వాడీ వర్కర్స్ సలహాదారు బృందావతి విమర్శించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీల సమ్మెకు టీడీపీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. దీక్షా శిబిరంలో కూర్చుని అంగన్వాడీలకు టీడీపీ నేతలు గండి బాబ్జీ, శ్రీ భరత్ సంపూర్ణ మద్దతు పలికారు. ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైబడిన అంగన్వాడీలు ఆడవాళ్ళు రోడ్ల మీద కూర్చుంటే ఈ రోజు ఆంధ్ర ఆడుదామని చెప్పేసి నాయకులందరూ, ప్రభుత్వ యంత్రాంగం అందరూ కూడా రోడ్డు మీద ఉండి బ్యాట్లతో ఆడుకుంటూ ఉన్నారు. అంగన్వాడీలు ఏం చేసినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇదే పరిస్థితుల్లో మీరు ఉంటే మిమ్మల్ని కూడా పట్టించుకోని పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో వస్తుంది. ఇక ఎన్టీఆర్ జిల్లాలోనూ అంగన్వాడీలు సిఐటియు ఆధ్వర్యంలో మైలవరంలోని ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించారు. తమ పట్ల ప్రభుత్వానికి ఎందుకంత కక్ష అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కృష్ణా జిల్లా పామర్రి ఎమ్మెల్యే అనిల్ కుమార్ కార్యాలయాన్ని అంగన్వాడీలు ముట్టడించారు. కార్యాలయం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. ఇక నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు కార్యాలయాన్ని అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లాలో అంగన్వాడీలు ఆందోళనను తీవ్రతరం చేశారు. జిల్లా కేంద్రంలోని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటిని అంగన్వాడీలు ముట్టడించారు. ఎండలో మేము, ఏసీలో మీరా అంటూ నినాదాలు చేశారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అంటూ కాకినాడలోని మంత్రి దాడిశెట్టి రాజా ఇంటిని అంగన్వాడీలు ముట్టడించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీలను పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాకినాడ జిల్లాలో అంగన్వాడీలు ఎమ్మెల్యే దొరబాబింటిని ముట్టడించేందుకు యత్నించారు. అంగన్వాడీల వద్దకొచ్చిన ఎమ్మెల్యే వినతి పత్రాన్ని స్వీకరించారు. అంగన్వాడీ వర్కర్ల సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చూస్తాను అని ఎమ్మెల్యే దొరబాబు హామీ ఇచ్చారు. మూడు చర్చల్లో, ముందు పిలిచిన మూడు చర్చల్లో ఏమైతే జరిగిందో అదే పాడిందే పాట పాసపళ్ళ దాసరు అన్నట్టుగానే మళ్ళీ అదే మొదలకి వచ్చి చెప్పుకొస్తున్నారు. ప్రభుత్వం అంగన్వాడీ పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. తెలంగాణకు అదనంగా వేతనాలు చెల్లిస్తారన్న మాట అది అంగన్వాడీ వర్కర్స్ మేమనే మాట కాదు. ముఖ్యమంత్రి గారు మరొకసారి ఎన్నికల ముందు పాదయాత్రలు ఇచ్చిన హామీని మేము నెరవేర్చాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. నెల్లూరు నగరంలోని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నివాసం వద్ద అంగన్వాడీల ఆందోళనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమ న్యాయమైన సమస్యలు తీర్చాలి అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఐసీడీఎస్ పీడీ కార్యాలయం వద్ద నుంచి మంత్రి నివాసం వరకు అంగన్వాడీలు భారీ ర్యాలీ చేపట్టారు. తమకి జీతాలు పెంచడానికి లేని డబ్బులు ఆడదాం ఆంధ్రకెలా వచ్చాయి,
అని అంగన్వాడీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాకైతే బడ్జెట్ లేదు, అంగన్వాడీలకి జీతాలు ఇప్పుడు పెంచలేము, బడ్జెట్ లేదు అని మా మంత్రులు చెప్తున్నారు. మరి ఆడుదాం ఆంధ్రాకి, ఆ వేల ఖర్చు అవుతుంది. ఇరిగిపోయిన కిట్లు నిన్నంతా టీవీలో లైవ్ చూపిస్తా ఉన్నారు. ఇరిగిపోయిన కిట్లకి వేల కోట్ల రూపాయలు ఈ రోజు ఖర్చు పెట్టడం జరిగిందండి. మరి ఆడుదాం ఆంధ్రాని ఏ మహిళ అయినా, ఆయన అక్కాజెల్లుళ్ళైనా ఎవరైనా మమ్మల్ని నాశనం చేసి మాకు జీతాలు పెంచకుండా మీరు ఆట ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ పెట్టండి అని ఎవరైనా ప్రభుత్వానికి తెలియపరిచారా? ఆడుదాం ఆంధ్రాకైతే డబ్బులు ఈ రోజు ఎలా వచ్చాయి? బడ్జెట్లు వేల కోట్ల రూపాయలు. ఏలూరులో ఎమ్మెల్యే ఆళ్ల నాని ఇంటి ముట్టడికి అంగన్వాడీ కార్యకర్తలు ప్రయత్నించారు. కలెక్టరేట్ నుంచి బయలుదేరిన అంగన్వాడీలను ఎమ్మెల్యే ఇంటి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వాళ్లు ఎమ్మెల్యే ఇంటి వైపు వెళ్లకుండా బ్యారికేడ్లు పెట్టి వారిని అడ్డుకోవడంతో పోలీసులకు అంగన్వాడీలకు మధ్య వాగ్వాదం నెలకొంది. అంగన్వాడీలు ఎమ్మెల్యే ఇంటి వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం జగన్ సొంత జిల్లా కడపలో అంగన్వాడీలు సమ్మెను ఉధృతం చేశారు. మంత్రి అంజాద్ భాషా క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి అంటూ వినతి పత్రాన్ని అందించారు. నిన్న లేటెస్ట్ గా మళ్ళీ చర్చలకు పిలిపించి పాడిందే పడరా పాసి పనులోడాలి, పాత డిమాండ్లే మేము చేస్తాము, జీతాలు మాత్రం పెంచమని చెప్పి బోత్సాగారు గాని ఇతర ప్రభుత్వ అధికారులు కూడా చెప్పడం జరిగింది. మినీ వర్కర్స్ అందరినీ మెయిన్ వర్కర్స్ గా గుర్తించాలి, ఈ మూడు డిమాండ్లతో పాటు ఇతర డిమాండ్లు పరిష్కరిస్తేనే మేము ఈ సమ్మె విరమిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాము. ఇక ఉమ్మడి అనంతపురం, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, చిత్తూరు జిల్లాలోనూ అంగన్వాడీలు నిరసనలు కొనసాగించారు. స్థానిక ఎమ్మెల్యేలకు వినతి పత్రం సమర్పించేందుకు ప్రయత్నించారు. చాలా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవడంతో కార్యాలయాల్లో వినతి పత్రాలను అందజేశారు. అంగన్వాడీ కార్యకర్తలకు టీడీపీ, సిపిఎం, రైతు సంఘం నాయకులు మద్దతుగా నిలిచారు.